హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్మెన్. ఈ రోజు నేను మీ ముందుకి ఇంకొక సరికొత్త రెసిపీని తీసుకొచ్చేసాను. ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చితో చేసుకునేటువంటి పరాతా అండి. చాలా సింపుల్ గా రెడీ అయిపోయే రెసిపీ అండి ఇది. దీని టేస్ట్ కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది, స్పైసీగా. ఈ పరాతాని మీరు బ్రేక్ఫాస్ట్ గా గానీ, స్నాక్స్ గా గానీ, డిన్నర్ గా గానీ ఎలా చేసుకుని తినడానికైనా కూడా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఈ ఆనియన్ పరాతాని ఎలా తయారు చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ ని ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా ఈ పరాతా కోసం పిండి కలుపుకోవాలండి. అందుకు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదాని తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా ఈ పరాతాలు చేసుకోవచ్చు. ఒకసారి రెండు పిండిలు కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఉప్పు అంతా కూడా పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మాయిశ్చర్గా అయిన తర్వాత ఇందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకుని దీన్నంతా కూడా చపాతీకి పిండి కలుపుకుంటాం కదా ఆ మాదిరి కొంచెం సాఫ్ట్గా పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని బాగా ఒత్తుతూ కలుపుకోండి. చూడండి, పిండి ముద్దని ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి నాకు ఇక్కడ 1/2 కప్ మీద 1-2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వాటర్ పట్టాయి. తర్వాత పిండి ముద్ద ఆరిపోకుండా దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసుకుని ఈ పిండి కాస్త నానాలండి. 1-20 నిమిషాలైనా నానపెట్టుకోవాలి. సో ఈ పిండి నానేలోపు దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. అందుకోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి, లేదంటే చిన్నవైతే 4 తీసుకుని వీటిని విధంగా బాగా సన్నగా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్లోకి 2 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని ఇందులో మీరు తినే కారానికి తగ్గట్టుగా లేదంటే 2 పచ్చిమిర్చిని విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే వీటిలో ఉన్న వాటర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. దీంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిందంటే మనకి స్టఫింగ్ అనేది ముద్దగా అయిపోతుంది. సో కాబట్టి హై ఫ్లేమ్లో జస్ట్ చూడండి, ఇవి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. వీటిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఉప్పు మాత్రం ఇప్పుడు వెంటనే వేయొద్దండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ని దింపే ముందు కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ చేసేసుకోండి. ముందే ఉప్పు వేసేస్తే వాటర్ బయటకు వచ్చేస్తుందండి ఉల్లిపాయలోంచి, కాబట్టి లాస్ట్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయ్యేలోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే మనకి పరాతాలు ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి ముద్దలు తీసుకుని రౌండ్ బాల్లో చుట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దకి కొంచెం పొడి పిండి అప్లై చేసి దీన్ని పల్చగా రోటీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ మందలు చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, దీన్ని 1-2 టీ స్పూన్ల వరకు దీని మీద అంతా కూడా ఈవెన్గా వచ్చేటట్లు ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్చగా పరిచేసుకోండి. ఇలా ఉల్లిపాయ మిశ్రమాన్ని అంతా కూడా రోటీ మీద పెట్టేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఈ విధంగా రోల్ చేసేసుకుని ఎడ్జ్ పైన పెట్టేసుకుని ప్రెస్ చేసేసారంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద కొంచెం పొడి పిండి చల్లుకుని దీన్ని కొంచెం పలచగా లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి. పిండిని మనం సాఫ్ట్గా కరెక్ట్గా కలుపుకున్నామంటే మనకి చేసేటప్పుడు స్టఫింగ్ అసలు బయటకు రాదు. చూడండి, ఈ మందల్లో ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాల్చేసుకోవడమే. స్టవ్ మీద పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్తో పెనాన్ని గ్రీజ్ చేసుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత రోటీని దీని మీద వేసేసుకుని ఫస్ట్ ఆయిల్ వేయకుండా 2 వైపులా లైట్గా కాల్చుకున్న తర్వాత 2 వైపులా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి 2 వైపులా కూడా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో వీటిని కాల్చి తీసేసుకోవడమే. ఇంతేనండి, ఇలా కాల్చి తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ ఆనియన్ పరాతా రెడీ. ఒకవేళ మీకు ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే ఇంకొక పద్ధతిలో కూడా ఈ పరాతం చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దాం. కొంచెం పిండి ముద్దను తీసుకుని రౌండ్ బాల్లో చేసుకున్న తర్వాత దీనికి పొడి పిండి అప్లై చేసి కొంచెం చిన్న సైజులో రోటీలాగా ఒత్తుకోవాలి. మధ్యలో కొంచెం లావుగాను చుట్టూ కొంచెం పలచగా ఉండేటట్లు ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం స్టఫింగ్ని దీని మధ్యలో ఇలా పెట్టేసుకున్న తర్వాత అంచుల్ని చీరకి ఫోల్డింగ్స్ పెట్టుకుంటాం కదా ఆ మాదిరి లోపల స్టఫింగ్ బయటకు రాకుండా వేలుతో నెమ్మదిగా లోపలికి అనుకుంటూ చుట్టూ అంచుల్ని ఈ విధంగా మడిచేసుకోవాలి. తర్వాత ఈ అంచులు ఊడిపోకుండా దగ్గరకు ప్రెస్ చేసేసుకుని ఈ విధంగా ట్విస్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ని పక్కకి ఈ విధంగా పెట్టేసుకుని వెనక్కి తిప్పేసుకుని లైట్గా ప్రెస్ చేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకుని దీన్ని పల్చగా రోటీ మాదిరి ఒత్తుకోవాలి.
చూడండి ఈ మందలో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా అంతే, ఇందాక కాల్చుకుని తీసుకున్నాం కదా పరాతాని, అదే మాదిరి దీన్ని కూడా కాల్చుకుని తీసేసుకోవడమే. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చిన పద్ధతిలో వీటిని చేసుకోండి, ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. వీటికి కాంబినేషన్గా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మీరు కావాలంటే టమాటా కేచప్తో కానీ పెరుగు రైతాతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే, మీకు నచ్చిందో లేదో, అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోరు కదా. మరి మీకు రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.